జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో టికెట్ల లొల్లి మొదలైంది వచ్చే నెల నుంచి ప్రజల్లోకి వచ్చేందుకు ఆయన ఓ పక్క సిద్ధమవుతున్నారు ఇప్పటికే జన సైన్యాన్ని సిద్ధం చేసిన ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తప్పనిసరిగా బరిలోకి దిగుతానని చెప్పడంతో ఇప్పటికే చాలా మంది నేతలు జనసేనలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు వీలైనంత వరకు కొత్త వారికి అవకాశాలు ఉంటాయని చాలా మంది ఆశిస్తున్నారు ఇదే సమయంలో టికెట్ల కేటాయింపులపై ఆ పార్టీ అధికార ప్రతినిధి చేసిన ప్రకటన ఇప్పుడు జనసేన వర్గాల్లోనూ ఇటు అభిమానుల్లోనూ కలకలం రేపుతోంది ప్రస్తుతం రాజకీయాలకు భిన్నంగా జనసేన పనిచేస్తోందని నుంచి జనసేన పవన్ కళ్యాణ్ చెబుతున్నారు చెప్పిన దానికి కట్టుబడి ఇప్పటి వరకు నడుస్తున్నారు కూడా ఇక జనసేనపై ఇతర రాజకీయ పార్టీలోనూ చర్చలు జరుగుతున్నాయి పవన్ ఊ అంటే ఆయన వెంట నడవడానికి వివిధ పార్టీలోని సీనియర్లు జూనియర్లు సిద్ధంగా ఉన్నారు పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న వారి లెక్క కూడా రోజు రోజుకూ పెరుగుతోంది కొత్తవారితో ఎన్నికల్లోకి వస్తామని పలు సందర్భాల్లో చెప్పిన జనసేన అధ్యక్షుడు ఇప్పుడు మాట తప్పేలా ఉన్నాడనే చర్చ మొదలైంది ఇదే ఇప్పుడు సరికొత్త వాదనకు తెరతీసిందే రాబోయే ఎన్నికల్లో జనసేన నలభై శాతం పాతవారికి అరవై శాతం కొత్తవారికి టికెట్లు ఇచ్చే ఫార్ములాతో పోటీ చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి హరిప్రసాద్ ప్రకటించారు కొత్తవారికి అనుభవం లేమి వల్ల ఎన్నికలు నిర్వహించేటప్పుడు పోల్ బూత్ మేనేజ్మెంట్ సమస్యలతో సీట్లు తగ్గుతాయని కొందరు చేసిన హెచ్చరికలతో పవన్ అందరి బాటలోనే వెళ్లబోతున్నారని తెలుస్తోంది వినూత్న పంధాలు ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న జనసేన అధినేత కంటెంట్ రైటర్లు స్పీకర్లకు పరీక్షలు నిర్వహించారు ఇక ఆన్లైన్ పోరాటాన్ని స్టార్ట్ చేయబోతున్నారు ఈ నెల నుంచి పార్టీ కార్యక్రమాలకి తన పూర్తి సమయం కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ ముందే ప్రకటించారు పవన్ తొలుత చేసిన ప్రకటనతో యువనేతల్లో ఉత్సాహం పెళ్లువికిందే తరువాత వారసత్వ రాజకీయాలు తప్పేమీ కాదని చేసిన సమర్దనతో కొందరు డేలాపడ్డారు తాజాగా ఇప్పుడు నలభై శాతం పాతవారు ఉంటారనే సమాచారం రావడంతో చాలామంది నిరాశలో పడ్డారు టికెట్ ఆశించి శ్రమపడిన తరువాత అధికార విపక్షాల నుంచి వచ్చేవారికి చివరిలో అగ్రతాంబూలం ఇస్తే అనే ఆలోచనలో జనసేనలో చేరాలనుకునే వారికి మింగుడు పడడం లేదు మరోవైపు అధికార విపక్షాల నుంచి టికెట్ వారికి జనసేన తాజా ప్రకటనతో లోపల ఆనందం వ్యక్తం చేస్తున్నారట ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ జనసేనలో టికెట్ల వార్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి